గాలి ఎటుమల్తుంది ఓట్ల పైన వస్తునే ఇటు శయ్య కాంగ్రెస్ 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 అస్సం మన నేస్తం వామ్మో రేనం సరే సరే ఏక్ జిడ్ చూడు పక్కనా పక్క 100% షూర్ కార్ ఉరుకు పెట్టలేదా ఇక్కడ కార్ పంచర్ అయిపోయింది ఆల్్రెడీ అంతేనా ఆ 3 పైలు పంచర్ అనే ఒక పై ఉన్నది ఒక పై మీద యాడ ఉరుకుతది ఓ అమ్మా ఇది ఆ కథ ఇప్పుడు ఏంది మరి పరిగిలా భాగవతం ఏం నడుస్తుంది ఈ భాగవతం బాగా నడుస్తుంది ఓట్ల భాగవతం ఓట్ల భాగవతమా ఆ ఈ ఓట్ల భాగవతం నడుస్తున్నాడు అది అందాదా ఈ పతకాలు ఎవర్మిన ఎవర్ పెడుతురు ఆ పతకం ఈ పతకం మాట నాయన అంటున్నాడు ఈ పతకం మాట నేను అంటున్నాడు ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు గాలేట్ నూకుతుంది ఈ గాలి ఇగ రెండు ఇగ అది ఇది అన్నట్లు నివా నిన్న అన్నట్లు ఉంటున్నా ఒరమిని లాడరు ఆ ఒరమిని లాడరు ఎక్కడ ఒక మల్తే అక్కడ ఒక మల్తది అంటే ఇప్పుడు మార్పు కొరుకుంటారా పశలకు మల్లేనా అసలు ఏం నడుస్తుంది పరిగిరాని ఏం నడుస్తలే ఈ పథకాల నుంచి నడుస్తున్నది అంతే ఈ పథకాలు వాళ్ళు పెట్టినారని అక్కడ చూపుతున్నారు వీళ్ళు పెట్టినారని ఇక్కడ చూపుతున్నారు రైతులు గదే ఉన్నది రైతులకు గందరగోళం ఉన్నది అంతే పడకుండా మొత్తానికి అటు ఇటు అటు ఇటే ఉంది కథ అటు ఇటు ఉంది కథ చెప్పే పెదమాసి మన దగ్గరనే మలేనగడం పరిగి ఎక్కడ సంసారం గడ్డే నడుస్తుంది సార్ ఇప్పుడు సౌకర్యం ఎట్లా చెప్తే గడ్డే నడుస్తుంది పరి సంసారం ఎట్టుంది అంటావు అదే గట్టే ఏమని చెప్పడానికి రాదు అది అందా కొద్దిగా గాలి గాలి చెప్పడానికి రాదు ఏం చెప్పాను కదా ఇక్కడ మీ ఎమ్మెల్యే పని మంచిగా ఉందా పని మంచిగా ఉందంటే పథకాల గురించి అందరం నడుస్తున్నది పథకాలు ఉన్నాయి పథకాలు ఉన్నాయి పథకాలు ఉన్నాయి అనే మాట చెట్టు నడుస్తున్నది ఇప్పుడు ఈసారి అయితే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తగ్గపరే ఉన్నది వెయిట్ చేయాలి ఇక డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి ముగ్గట్టు కేసీఆర్ చేసిన పథకాలను బట్టి జర ఉన్నాయి ఇంకా చేస్తాడేమో ఇంకా చేస్తాడేమో అని ఆశ చేస్తాడా చేయడో తర్వాత విషయం అది చేస్తాడో చేయడో తర్వాత విషయం చైనా అయితే చేస్తాడు చైనా చేస్తాడు అంటున్నాడుగా పండ్ల చెట్టు పెట్టుండి ముండ చెట్టు పెట్టకుండి పండ్ల చెట్టు పెట్టి ముండ చెట్టు పెడితే ముండే వెళ్తాయి పండ్ల చెట్టు పెడితే పళ్ళు వెళ్తాయి మీరు ఆలోచన చేసుకొని వేయండి మీకు ఇంకా ఆశ ఉన్నది మీకు నిన్న అది అని చెప్తున్నాడు ఎంతవరకు అనేది డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఏ ఊరు మీదే మాది పరిమాండలే పరిమాండలమే ఆహా ఇప్పుడు పరిగిన కథ మాత్రం ఎటు ఎటు అడుగుతుంది గాలి అని ఓట్ల పనికి వస్తుంది కదా గాలి ఎటు అడుగుతుంది అని గాలి వచ్చినాక తెలుస్తుంది రేపు అదే తెలుస్తుంది రేపు ప్రచారానికి దిగుతారు అందరు నాయకులు అప్పుడు తెలుస్తుంది ఎవరు ఉప్పు ఎవరు పోతారు ఎవరు ఎక్కడ పోతారు అనేది రేపు తెలుస్తుంది ఇప్పుడు ఏం జనాల గుసగుస ఏముందని జనాల గుసగుస గట్టిగా అనుకుంటున్నారు గట్టిగా అనుకుంటున్నాను నీవా నేనా ఏం చేస్తాం ఎట్ చేస్తాం అని అనుకుంటున్నారు ఇప్పుడు ఏం తెలియదు ఇక్కడ ఎమ్మెల్యే పంచనం జరగనే ఉందా ఎమ్మెల్యే పంచనం మంచిగా ఉండే ఇప్పటి వరకు ఇప్పుడు ప్రభుకు ఏం మాట్లాడుతున్నారు ఉన్నారా ఇక నీవంటే నేను నేనంటే నేను అనుకుంటున్నారు కదా అదే వింటున్నాము ఎవరైనా అవుతారు ఏమైనా అవుతారు ఎమ్మెల్యేకు గట్టిగుంటేనే పోటీ వస్తారు గట్టిగా లేకపోతే పోటీ రాదా ఆహా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఈయన మహేష్ రెడ్డా మహేష్ రెడ్డికి ఇప్పుడు ఎట్లా ఈయనకి ఏమైనా గట్టిదారుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అట్లా ఏమైనా ఇది చేస్తుర్రా జనాలు ఇంకేమైనా మార్పు కోరుకుంటారా లేకపోతే ఉండడానికే పట్టం కడతారా ఉండడానికి కడతారు వచ్చేదానికి కడతారు కానీ 2-3 రోజుల్లో తెలుస్తుంది అంతే ఎలక్షన్ 2-3 రోజుల్లో అయినాక ఎలక్షన్ ఎక్కడ అవుతుందో తెలుస్తుంది ఇక నీ వారం రోజులు నెలల రోజులు ఉన్నా ఎక్కడ తెలియదు ఎలక్షన్ పుకారా అప్పుడే తెలుస్తుంది వారం రేపు ఎల్లుండి ఇక్కడ పుష్టగాత్తుంటే టికెట్ జిలకర బెల్లం పెడతామా మనము నేను ఇక్కడ చెప్తున్నా జిలకర బెల్లం పెట్టినప్పుడు ఎక్కడైతే తెలుస్తుంది పువ్వు పుట్టగానే పరిమాణిస్తుంది అన్నట్టు అది పుట్టినప్పుడు పువ్వు పుట్టినప్పుడే ఎట్టడి సంగతి ఏంది అని అప్పుడే మనకు దాని అందాజ మనకు దొరుకుతుంది ఎలక్షన్ ఇప్పుడు నోటిఫికేషన్ మాటది నోటిఫికేషన్ మాటది ఇక మరి జనాలు కూడా ఏం వెళ్తుంది ఏంది ఏం కథ అనేది కూడా జర బయటకు వస్తుంది వచ్చినాక వారం రోజులు అయినాక ఎక్కడైనాక తెలుస్తుంది అది ఇప్పుడు మాకు కూడా తెలుస్తుంది మాకు కూడా తెలుస్తుంది మీరు ఎక్కడ మీద ఎవరు మాది పరిమాణలే సరే కదా